తిరుమలగిరి కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్ఆర్ శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గతం నుండి పార్టీకి నేను చేసిన సేవలను గుర్తించి అధిష్టానం నాకు టికెట్ ప్రకటించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నా గుర్తు గడియారం గుర్తని, ప్రతి ఒక్కరూ గడియారం గుర్తుకేసి మీ అమూల్యమైన ఓటు నన్ను గెలిపించాలని ఆయన కోరారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో మందికి అన్యాయం జరిగిందని, ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి తమ యొక్క నిరుద్యోగ సమస్య కానీ ఇంకా చిన్న చిన్న కాలనీ సమస్యలు ఏమైనా ఉంటే నేను తీర్చడానికి మీ ప్రజలందరి ముందుగా నేను ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఎస్ఆర్ శివకుమార్, ఎన్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. రెండోది, 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన నాయకులవి. ఎవరైనా కానీ ఇక్కడ రోడ్ల మరమ్మత్తు కానీ, ప్రజలకు ఉన్న కష్టాలు, పట్టాలు, అలాంటి ఎన్నో పేద ప్రజలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, అలాంటి ఎవరికి సహకరించుకుంటా 20 సంవత్సరాలు పరిపాలన చేస్తూవి ఏమి పని చేయలేడు. అది దాని గురించి మీ ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. 24x7 మీ అందరికీ అందుబాటులో ఉండి అందరి కష్టాలు, పేద ప్రజలందరికీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ, ప్రతి వారికి అందరు సహకరించి ప్రతి అందరికి అనుకూలంగా అందరికి జస్టిస్ చేస్తాను. ఒక్కసారి మీరు మీ అంతా కలిసి నాకు ఓటేసి గెలిపిస్తే మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మీరు నన్ను ఎన్నుకోవాలని కోరుతున్నాను.